వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పేరెంట్స్ని అడిగాను, తల్లిదండ్రులని, ఏమా మీ అబ్బాయి మరి స్కూల్ నుంచి వస్తున్నాడు, చదువుకుంటున్నాడు కదా, కళ్ళు సీసాలు ఎందుకు తెప్పించారు అన్నాను. మేము ఉదయం నుంచి పొలం పనులకు పోయి వచ్చాం సార్, కష్టపడ్డాం, అలసిపోయాం, కాబట్టి మా అబ్బాయిని తెమ్మని పంపించాము అన్నాడు. అంటే నేను మీ సిఐనా నేను చెప్పలేదు వాళ్ళకి, నేను సివిల్ బట్టల్లో ఉన్నా వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు. మరి మీ అబ్బాయితో అలా కళ్ళు తెప్పిస్తున్నారు కదా, మధ్యలో అదేందో చూద్దామని అబ్బాయి నేర్చుకుంటే అని అడిగాను నేను. వాళ్ళ నాయన చెప్పాడు, నేను కూడా అట్నే నేర్చుకున్నా సార్, మా నాయన నన్ను అట్నే తెమ్మని చెప్పేది కళ్ళు దుకాణంకి పోయి, వస్తా నేను నేర్చుకున్నా అని చెప్పాడు. ఓకే, మరి ఇప్పుడు ఈ కళ్ళు తాగే బదులు దీనికి డబ్బులు పెట్టే బదులు మీ అబ్బాయికి రోజు ఒక అర లీటర్ పాలు పెట్టవచ్చు కదా, రెండు కోడిగుడ్లు పెట్టవచ్చు కదా, ఒక అట్టిపండు పెట్టవచ్చు కదా. నీ అబ్బాయి చదువుకొని వాడికి ఇవన్నీ పెడితే మీరు పెట్టే ఫుడ్లో క్వాలిటీ ఉండదు. ఇవన్నీ తింటే వాడికి చాలా శక్తి వస్తుంది, ఆలోచిస్తాడు, మరి అప్పుడు మీ అబ్బాయి ఒక మంచి స్థాయికి పోతాడు, మీరు ఈరోజు కష్టం చేసే పని ఉండదు కదా అన్న. ఓ ఇవన్నీ చాలా చూసినాం సార్, మీరు ఇవన్నీ చెప్తారు కానీ అవన్నీ ఏం కాదు అన్నారు. నేను ఆయన అడిగాను, మీ నాయన ఏం చేసేది అని అడిగాను. మా నాయన ఇదే పని చేసేసారు అన్నాడు. మీ తాత ఏం చేసేది అన్న. మా తాత కూడా ఇదే పని చేసేసారు అన్నాడు. మీ ముత్తాత ఏం చేసేదంటే ఆయన కూడా ఇదే చేసేసారు అన్నాడు. సో ఎందుకున్నా ఒకసారి ఆలోచించుకోండి, మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు అందరూ కూడా ఇట్లా ఎందుకుంటున్నాం, మనకున్న ఈ చిన్న చిన్న వాటిని మనం తెంచుకోలేకపోతున్నాం. ఒక్కరు త్యాగం చేసి చూడండి, మనకున్న ఈ అలవాట్లను మానుకొని చూడండి, ఆ డబ్బుల్ని ఆ వాటి మొత్తాన్ని మీ పిల్లల మీద ఖర్చు పెట్టండి. సో నేను వాళ్ళకి అంతా చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. అప్పుడు లాస్ట్కి చెప్పాను, మీ అబ్బాయితో కళ్ళు తెప్పిస్తున్నారు, చిన్న ఏజ్ అబ్బాయి తేయకూడదు, నేను మీ ఏరియా సిఐని, నేను మీ మీద కేసు రాస్తా అని చెప్పాను. అప్పుడు లేచి దండం పెట్టి, లేదు సార్ అట్లా కాదు సార్, ఇంకోసారి చేయము అని చెప్పారు. ఒక వారం రోజుల తర్వాత వాళ్ళిద్దరు నా స్టేషన్కి వచ్చారు. వచ్చి నమస్కారం పెడితే నేను గుర్తుపట్టలేదు ఎవరు అంటే, సార్ మొన్న మా ఇంటికి వచ్చారు మీరు, మా అబ్బాయితోటి కళ్ళు తేవద్దని చెప్పారు కదా, ఆ చెప్పండి అమ్మా, అంటే మేము ఇప్పుడు వారంలో ఒక్కరోజే తాగుతున్నాం సార్, మా అబ్బాయికి రోజు హాఫ్ లీటర్ పాలు పెడుతున్నాం, రోజు ఒక కోడిగుడ్డు పెడుతున్నాం, మా అబ్బాయికి రెండు జతల కొత్త బట్టలు కుట్టించాం, మేము అప్పుడప్పుడు మీ స్టేషన్ కాడికి వస్తాం సార్, మాకు కొంచెం మాటలు చెప్పండి, మేము మొత్తం మానేయడానికి ట్రై చేస్తామని చెప్పారు. సరే మీరు రండి అని చెప్పాను. ఇది నేను 17లో చెప్తున్నాను, అబ్బాయి 9th క్లాస్లో ఉన్నాడు. సో అలా వచ్చింది. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలుసా, ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ చేస్తున్నాడు, తాడూరు లోకల్ అబ్బాయి. ఆ తల్లిదండ్రులు వాళ్ళు తాగుడికి పెట్టే పైసలు ఆపేసి ఆ అబ్బాయికి చదివించి మంచిగా రోజు చెప్తే ఇంటర్మీడియట్ అయిపోయింది, డాక్టర్ చదువుతున్నాడు. సో మనం ఏం చేస్తున్నాం ఎవరైనా వస్తే చెప్తే అనుకుంటే ఇదే జీవితం నా వరకు, నేను తాగుతా తింటా గొడవలు పెడతా పంచాయతీలు పెట్టుకుంటా, ఆ వాతావరణంలో నీ పిల్లలు ఏం పెరుగుతారు, ఎలా ఆలోచిస్తారు. సో మనం ఆలోచన చేయాలి ఒకసారి, ఎందుకంటే మనుషులు మాత్రమే ఆలోచించగలుగుతారు. ఎందుకు మనకి కష్టాలు ఎవరు తీర్చారు, మనం ఆలోచిస్తే మారుతాయి. చదువు ద్వారానే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మేము అందరం కూడా కేవలం చదువు ద్వారానే ఇలా వచ్చాం. ఇప్పుడు మేము మీలాంటి నుంచి ఇక్కడికి వచ్చాము. మా అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు తెలుసా, ఊటీలో చదువుతున్నాడు. సో ఆ చదువు ఎలా ఉంటుంది, ఇక్కడెక్కడ దొరకట్లేదు అది, మనం ఆలోచన చేయాలి. మరి ఊటికి ఎట్లా పోయాడు వాడు, నేను వాడిని వేసిన స్కూల్లో కలెక్టర్ కొడుకు అక్కడే ఉన్నాడు, మినిస్టర్ కొడుకు అక్కడే ఉన్నాడు, ఎమ్మెల్యే కొడుకు అక్కడే ఉన్నాడు. సో వాళ్ళ కలెక్టర్ అబ్బాయి ఎప్పుడు చెప్తాడంటే, మా నాన్న 22 సంవత్సరాలకు ఐఏఎస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, నేను 21 ఇయర్స్కే కావాలని. సో వీడికి 7th క్లాస్లోనే మైండ్లో పడింది, అరే వీడు పొద్దున్నేస్తే కలెక్టర్ కలెక్టర్ అంటాడు, నేనెందుకు అవ్వద్దు అని. 7th క్లాస్ నుంచి అదే ప్రిపేర్ అవుతూ ఇప్పుడు అదే ప్రిపరేషన్లో ఊటికి పోయాడు. మా అమ్మ నాన్న మీలాగా ఏలిముద్ర, వాళ్ళు కొంచెం దారి చూపిస్తే నేను సిఐ, మా తమ్ముడు కూడా ఇస్తాయి. ఇప్పుడు మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, దేశంలో 24-28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ చదివే ఒక పెద్ద స్కూల్లో పెద్ద కాలేజీలో వాడు చదువుతున్నాడు. అంటే అది దాదాపుగా 928 మందిని ఇంటర్వ్యూ చేస్తే 3 సీట్ల కోసం వాడు సెలెక్ట్ అయ్యాడు. కారణం ఏంటి, ఐఏఎస్ కావాలి అని. ఇట్లాంటి గ్రామం తండా నుంచి అక్కడ దాకా వెళ్ళగలిగాడు. మరి వాళ్ళ పిల్లలు, మా నాన్న మా తాత ముత్తాత వాళ్ళ తాత అందరూ మీలాగే ఉన్నారు. ఒక్కరిని కష్టపడి చదివిస్తే, ఒక్కరు బయటకు వస్తే ఆ కుటుంబం యొక్క రూపురేఖలు మారిపోయాయి. ఎవరు చేస్తే మారం మనం. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, రోజు ఏ పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు పిల్లలకి ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నాం, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు కల్పిస్తున్నాం. అవన్నీ చేయకపోతే ఏమైతే చదువుతారు తిరుగుతారు, వాళ్ళు కూడా మనలాగే తయారవుతారు, మన అలవాటు చూసే నేర్చుకుంటారు. కాబట్టి ఆలోచన చేయండి, మనిషి ఎంత గొప్పగా బ్రతినా చచ్చిపోతాడు ఖచ్చితంగా. మీ ఎర్రకుంట తండా నుంచి ఇంతమంది ఉన్నారు ప్రజలందరూ, ఓ 4 ఐఏఎస్లు తయారు చేయండి. ఎర్రకుంట తండా అంటే మొత్తం తెలుస్తుంది, భారతదేశం అంతా తెలుస్తుంది. నేను నల్గొండలో ఉన్నప్పుడు ఈ క్లాసులు చెప్పేది నల్గొండలో కూడా, నా క్లాస్కి ఒక ఎక్కడ చెప్పినా 1000 నుంచి 1500 మంది వస్తారు.
ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, ముస్లిమ్స్ ఆటో దోల్తాడు, ఆటో డ్రైవర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. చనిపోతే ఆ అమ్మాయి ఒక వారం రోజుల నుంచి రావట్లేదు. ఫస్ట్ షోలో కూర్చుంటుండే, బుర్క వేసుకొని వస్తుండే. ఒకరోజు నేను అడిగాను, ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంటుంది రావట్లేదు కదా అంటే, వాళ్ళ ఫాదర్ చనిపోయారు సార్ అని చెప్పారు. మరి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామా మనం అంటే, పిల్లలందరూ ఓకే అన్నారు. అందరం కలిసి ఒక 50,000 రూపాయలు కలెక్ట్ చేశాం. స్టూడెంట్స్ కొంత కలెక్ట్ చేశారు, నేను కొంత ఇచ్చాను. ఆ 50,000 తీసుకొని మేము ఒక 700 మంది వాళ్ళ ఊరికి పోయాం. సో మేము పోయేసరికి 700 మంది వచ్చేసరికి ఊళ్ళో జనం మొత్తం వచ్చారు. అసలు వీళ్ళకి ఎవరు చుట్టాలు లేరు, 700 మంది వచ్చారు వీళ్ళింటికి వీళ్ళెవరు అని. సో వాళ్ళందరితో మాట్లాడి, మేము నల్గొండ నుంచి వచ్చాం, మీ అమ్మాయి మా దగ్గర చదువుకుంటుంది, మేమందరం కలిసి ఒక 50,000 రూపాయలు కలెక్ట్ చేసాం, మీకు కుటుంబానికి ఇవ్వడానికి వచ్చాం, మీకు ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది మా ఫోన్ నెంబర్, మాకు కాంటాక్ట్ చేయండి అని వచ్చినాం. మేము వచ్చిన తర్వాత ఆ విలేజ్ వాళ్ళు నైట్ డప్పు చాటింపేశారు. ఊళ్ళో అందరు ఇప్పుడు మీరు కూర్చున్నట్టే పిలిపించుకున్నారు. మొత్తం పిలిపించుకొని ఇప్పుడు మన ఊళ్ళో ఒక మనిషి చనిపోతే ఎక్కడి నుంచో చదువుకునే పిల్లలు వచ్చి 50,000 రూపాయలు ఇచ్చిపోతే మరి మన ఊళ్ళో వానికి మనం ఏం చేసినట్టు అని ఊరు మొత్తం కలిసి 18 లక్షలు కలెక్ట్ చేశారు. ఎవరు ఎంత ఇవ్వగలిగితే కుటుంబానికి, ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 6-6 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అందులో ఇద్దరు అమ్మాయిలు ఇవాళ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్గా జాబ్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా జరిగింది, ఇదే మండల్లో, బిజినేపల్లి మండల్ లింగసానిపల్లి అని ఉంటుంది విలేజ్. ఒక హోంగార్డు తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు హోంగార్డ్. వాళ్ళ అమ్మాయి స్వప్న అని మా క్లాస్కి వచ్చేది నాగర్ కర్నూలు. సో ఇక్కడ కూడా మేము అందరం చేసి ఒక 50,000 కలెక్ట్ చేసాం. మేము కూడా ఒక 400 మందిని పోయాం లింగసానిపల్లికి. ఊళ్ళో వాళ్ళందరూ మీరు వచ్చినట్టే వచ్చారు. వాళ్ళకి 50,000 ఇచ్చి వాళ్ళకి చెప్పి వచ్చాం, కానీ లింగసానిపల్లి వాళ్ళు 1 రూపాయి కూడా కలెక్ట్ చేయలే. అంటే ఎక్కడైతే ఆలోచన ఉంటుందో, రోజు ఎంత తాగుతాం మనం, ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే ఎంత ఖర్చు పెడతాం, అలా పెట్టే ఖర్చుని ఒక 10 రూపాయలు పక్కకే చూడండి. మీ ఊళ్ళో ఎవడైనా తెలివైన పిల్లగాడో తెలివైన అమ్మాయో ఉంటే ఊరందరూ కలిసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ఒకరోజు తాగితే ఏమవుతుంది, నోట్లోకి వస్తే పొద్దున సరికి అయిపోతుంది.